ఆరాటం పెళ్లి కొడుకు సూరమ్మకి సింహాద్రి ఒక్కడే కొడుకు వాడు కొంచెం అమాయకుడు తండ్రి లేని సింహాద్రికి డబ్బుంది కానీ చదువు అవ్వలేదు వాడికి తమ పిల్లల్ని కట్టబెట్టడానికి ప్రయత్నించి విఫలుడైన బంధువులు సింహాద్రి వెర్రిబాగులో వాడని ప్రచారం చేశారు తన వయసు స్నేహితులకు పెళ్లిళ్ళు జరిగిపోతుంటే తనకి ఇంకా పెళ్లి చేయలేదని సింహాద్రి తల్లిని వేదిగించుకుంటూ రాసాగాడు అందుకోసం ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ కాలం కలిసి రాలేదు సింహాద్రి వెర్రిబాగులు వాడని బంధువులు చేసిన దుష్ప్రచారం ఊరికే పోలేదు దానికి తగ్గట్టుగానే వాడు అమాయకమైన ప్రశ్నలు వేసి వెర్రిబాగులు వాడేమోనన్న అనుమానం రేకెత్తించేవాడు పేరాపురంలో నారయ్య కూతురు నాగలక్ష్మిని పెళ్లి చూపులు చూడటానికి సూరమ్మ సింహాద్రిని తీసుకుని బయలుదేరుతూ వాడు ఎలా మసులుకోవాలో ఒకటి రెండు సార్లు చిలక్క చెప్పినట్టు చెప్పింది పేరాపురం చేరగానే వాళ్ళ కోసం దారిలో ఎదురు చూస్తున్న నారయ్య వెళ్ళని తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు అతను దారిలో ఒకచోట వెళ్ళని ఆపి ఒక ఇంట్లోకి వెళ్ళాడు ఇంతలో ఒక అమ్మాయి ఆ ఇంటి నుంచి లోపల నుంచి వచ్చి గుమ్మలో నిలబడింది చక్కని చుక్కల ఉన్న పిల్లని చూసి సింహాద్రి గబగబా ముందుకెళ్ళి నువ్వేనా నాగలక్ష్మి ఇవే అని అడిగాడు ఆ పిల్ల జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది తన పక్కన ఉండిన సింహాద్రి నారాయి వెళ్ళిన ఇంటి గుమ్మం దగ్గర ఉండడం చూసి సోరమ్మ ఏమిట్రా అక్కడున్నావో సింహాద్రి జరిగింది చెప్పాడు తప్పు అలా అడుగుతారా అన్నది ఇంతలో నారాయ్య వచ్చి వెళ్ళను తన ఇంటికి తీసుకెళ్లాడు ఇద్దరు భోజనాలు ముగించాక సింహాద్రి కొంత దూరంలో ఒక అమ్మాయిని చూసి ఆమెన నాగలక్ష్మి అని నారాయ్య కొడుకు బాలయ్యని అడిగాడు బాలయ్య నవ్వురుకున్నాడు ఆ వెంటనే పెళ్లి చూపులతో తంగం ప్రారంభమైంది నారయ్య బాలయ్య సింహాద్రి ఒక చోట కూర్చున్నారు ఎవరో అమ్మాయి వచ్చి వీరికి కొంచెం దూరంలో నిలబడింది ఆమెన నాగలక్ష్మి అని సింహాద్రి నారయ్యని అడి నారాయణ అడిగాడు జవాబుగా నారాయ్య చిరునవ్వు నవ్వాడు మరి కొంతసేపటికి జడ నిండా పువ్వులు అలంకరించుకుని కొత్త బట్టలు కట్టుకుని లావుపాటి యువతని తీసుకొచ్చి ఎదురుగా చాప మీద కూర్చోబెట్టారు ఆమెను తెచ్చి మరొక ఆవిడ పక్కన కూర్చుంది అదేమిటండి పెళ్లి కూతురుని మానేసి ఆమె తల్లికి ముస్తాబు చేశారు అని సింహాద్రి నారాయణ అడిగాడు సింహాద్రి ఆ పక్కన కూర్చుని ఆవిడ పెళ్లి కూతురు కాదయ్యా పెళ్లి కూతురు తల్లి నా భార్య అన్నాడు నారయ్య సింహాద్రి లావుపాటి పిల్లని చూసి ఎవరు అని నెమ్మదిగా నారాయణ అడిగాడు పెళ్లి కూతురు అన్నాడు నారయ్య ఈ ముద్ద నాకొద్దు అని అప్పుడే నుంచి చూస్తున్న తన తల్లి స్వరమ్మతో అమ్మ నాకు ఈ పెళ్ళొద్దు ఈ చేసుకోని అన్నాడు నారాయణ నవ్వుతూ సింహాద్రి నువ్వు నాకు తగిన అల్లుడు అయ్యా అన్నాడు అల్లుడు లేదు గిల్లుడు లేదు దగ ఈ బా ఈ బాగా లేని పిల్లల్ని నేను చేసుకో నారాయ గారు అని సింహాద్రి ఖచ్చితంగా చెప్పేశాడు నారాయణ మరింత గట్టిగా నవ్వి భయపడకయ్యా ఆ ముస్తాబు అయినది పెళ్లి కూతురు కాదు జరిగింది ఏమిటంటే మీరు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి ఎవరో గిట్టన వాళ్ళు కాబోలు మీ ఊరు నుంచి మా ఊరు మీ ఊరు మంచి మంచి మీ ఊరి నుంచి వచ్చి నీ మీద లేనిపోనివన్నీ చెప్పారు అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలని దారిలో నిన్ను మాటల్లో దింపాను నీ ప్రసంగంలో కానీ నడకలో కానీ నాకేం లోపం లోపం కనిపించలేదు దారిలో ఒక ఇంట్లోకి నేను వెళ్ళానే ఆ ఇంటి కుమ్మల్లో నువ్వు చూసిన పిల్ల మా అమ్మాయే నాగలక్ష్మి ఇంటికి వెళ్ళిందట పెళ్ళికూతురుని ఎప్పుడు చూద్దామా నన్ను నీ ఆరాటం చూసి తమాషా చేద్దామని నీ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని నాటకం ఆడాం అల్లుడితో ఆటలేమిటండి అని సింహాద్రి చిరుకోపం ప్రదర్శించాడు సోరమ్మ నవ్వుతూ ఇప్పుడైనా అబ్బాయిని గురించి తెలిసింది అన్నగారు అంది వాడికి ఏమమ్మా నిక్షేపంలా ఉన్నాడు అందుకే పిల్లనిచ్చేటప్పుడు కాని పుచ్చుకునేటప్పుడు కానీ చెప్పులు మాటలకు విలువకుండా స్వయంగా చూసుకోవటం మంచిది అంటారు పెద్దలు అన్నాడు నారయ్య ఇంతలో నాగలక్ష్మి స్థాప చేసి అక్కడికి తెచ్చారు పిల్లని చూసి సోరమ్మ తృప్తి పడింది సింహాద్రి ఆనందానికి అంతే లేదు తన అల్లుడు అందరూ అన్నకు అనుకున్నంత అమాయకుడు తెలివి తక్కువ వాడు కాదని నారయ్య తృప్తిపడ్డాడు धन्यवाद